ఆనాడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇయాల 110 రూపాయలు అయ్యింది. ఆనాడు 450 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1000 రూపాయలు అయ్యింది. ఆనాడు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె మా ఆడబిడ్డలు నిత్యవసర సరుకులు కొనాలంటే జేబులో పైసలు తీసుకొని పోతే సంచి నిండా కూరగాయలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు తెచ్చుకునే పరిస్థితి ఉండే. కానీ ఇయాల సంచి నిండా రూపాయలు తీసుకొని పోతే బజార్కు జేబు నిండా కూడా కూరగాయలు దేలేని పరిస్థితి. ఇయాల ఈ ఇద్దరు తోడుదొంగల రాజ్యంలో మనల్ని దోసుకుంటున్నారు. మిత్రులకు గుర్తుండాలి, నరేంద్ర మోడీ చెప్పిండు ధనవంతులు దోపిడీదారులు అవినీతి పరులు లక్షలాది కోట్ల రూపాయలను నల్లధనం సంపాదించి స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఆ నల్లధనాన్ని భారత్ కు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి ఆనాడు నరేంద్ర మోడీ చెప్పాడు. నేను ఇవాళ ఇక్కడ ఉన్న పేదోళ్ళందరిని అడుగుతున్నా, 15 లక్షలు కాదు కదా 10 పైసలన్న మీ ఖాతాలలో నరేంద్ర మోడీ వేసిండా? సంవత్సరానికి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ లెక్కన 8 ఏళ్లలో ఈ దేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 29 రాష్ట్రాలకు విభజిస్తే తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ టీఎస్పీఎస్సీలో 28 లక్షల ఉద్యోగులు నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే ఇంట్లో ఉన్న 4 చదువుకున్న వాళ్ళు ఉంటే 4కి 4 ఉద్యోగాలు వచ్చుండేవి. ఇవాళ నేను ఇక్కడ చదువుకున్న యువకులను అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం మీకేమన్నా ఉద్యోగాలు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇచ్చిందా? ఉద్యోగాలు ఇవ్వలే. రైతుల ఆదాయం నరేంద్ర మోడీ గారు 2 రెట్లు చేస్తా అన్నాడు. ఆనాడు వరి 1960 రూపాయలు ఉండే, 2 రెట్ల సంగతి దేవుడెరుగు. ఇవాళ పండించిన పంట 1960 రూపాయలకు కొనే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేసి ఈ దేశ ప్రజలను రైతులను కాల్చుకొని తింటున్నాడు. ఇవాళ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గితే ఈ దేశంలో నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 110 రూపాయలల్లా 65 రూపాయలు పన్నుల రూపంలో గుంజుకుంటున్నారు. వాస్తవంగా పెట్రోల్ ధర 45 రూపాయలే, సిలిండర్ ధర 400 రూపాయలే. కానీ కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి పన్నుల రూపంలో ఇవాళ పేదవాళ్ళ నడ్డిడిచి ఈ 8 ఏళ్లలో 32 లక్షల కోట్ల రూపాయల నరేంద్ర మోడీ దోసుకున్నాడు. ఇవాళ పేదల నుంచి పన్నుల రూపంలో 32 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ మా సోదరులు చాలా మంది ఉన్నారు, సాయంత్రం అయితే ఇంతో అంత దావత్ చేసుకుంటారు అవునా? ఇప్పుడు కూడా పోత పోత చిన్నదో పెద్దదో కుషామత్ చేసుకుంటారు. 2014లో కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ 50 రూపాయలు ఉండే అవునా? ఇవాళ ఎంతుంది సోదరా? ఎంతుంది? 120 రూపాయలు అయితే అయ్యింది కదా. మరి ఆ సన్నాసోడు అంటున్నాడు ముసలాయనకు 2000 పింఛన్ ఇస్తున్నా అంటుండు. ముసలాయనకు 2000 పింఛన్ ఇచ్చింది కానీ ఇంట్లో ఇద్దరు సాయంత్రం పూట కుషామత్ చేసేటోళ్ళు ఉంటే ప్రతి క్వార్టర్కు 110 రూపాయలు పెరిగింది. అంటే ఇంట్లో 220 రూపాయలు పెరిగింది, నెలకు 6000 రూపాయలు మన గురించి గుంజుకుంటున్నాడు. 2000 ముసలాయనకి ఇస్తే 6000 మా దోస్తుల జేబుల నుంచి చిల్లు పెడుతున్నాడు. జేబు దొంగగా మారింది నిజం కాదా? ఇవాళ ఇంట్లో మా ఆడబిడ్డలు కనీసం కుటుంబానికి ఇంత భోజనం పెట్టాలంటే
ఒక సిలిండర్ వాడాల్సిందే కదా నెలకు 400 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసిండు 600 రూపాయలు పెరిగింది రోజుకు లీటర్ పెట్రోల్ పిలగాడు సైకిల్ మోటార్లు ఓపించుకుంటే 65 రూపాయలు దోసుకుంటుండు అంటే 2000 రూపాయలు నెలకు పెట్రోల్ మీద గుంజుకుంటుండు ట్రాక్టర్ ఉంటే డీజిల్ మీద 2000 గుంజుకుంటుండు 2000 నుంచి 4000 గుంజుకుంటుండు సిలిండర్ గుంజుకునే డీజిల్ గుంజుకునే పెట్రోల్ గుంజుకునే ఇచ్చిన 2000 ఎవరి ముక్కలో పెట్టాలి కేసీఆర్ డీజిల్ పెట్రోల్ ఎందుకు గ్యాస్ ధరలు తగ్గిస్తలేవు ప్రతి రాష్ట్రంలో డీజిల్ మీద 10 15 రూపాయలు వ్యాట్ తగ్గిస్తే కేసీఆర్ నేను తగ్గించను మోడీని తగ్గించుకో అంటును ముఖ్యమంత్రివి నువ్వా మోడీనా అని నేను అడుగుతున్నా ఇయాల ఈ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి సోదరులారా ఇయాల డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది ఇయాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇవే కాదు ఇయాల పండించిన పంట అమ్మబోతే అడివైంది కొనబోతే కొరివైంది ఇయాల మనం కొనుక్కోనికి పోతేనే అడ్డగోలుగా ధరలు ఉన్నాయి మనం అమ్మనికి పోతేనే కొనుక్కునేలేడు కల్లాలల కుప్పల మీదనే రైతులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా 150 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టినానో కదా నేను అడుగుతున్నా సన్నజోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత నుంచి చేబెల్ల వరకు నీళ్లు వేస్తామంటే ఈ చేబెల్ల ప్రజలు ఏం పాపం చేసిందని గోదావరి జలాలు చేబెల్లకి ఇయ్యలేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పాలి ఇయాల ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ పిరాయించి మంత్రులైన వాళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ నిలదీయాల్సిన అవసరం ఉన్నది వీళ్ళ అభివృద్ధి కోసం పార్టీ మారినమన్నారు కదా చేవెళ్లకు నీళ్లు వచ్చినాయా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా మరి పార్టీ పిరాయించి చేవెళ్ల ప్రజలకు ఏం ప్రయోజనం కలిగిందో ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఆపేసి చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన ఈ టిఆర్ఎస్ లను చితకబాదాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి అదే విధంగా ఆనాడు చెప్పిండు కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలప్పుడు కేటీఆర్ చెప్పిండు 111 జీవో తీసేస్తామని 7 ఏళ్ళైంది 111 జీవో తీసిండా పేదోడు 111 జీవోలో చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటే గుడిసెలు వేసుకుంటేనేమో కుల కొడుతుండు కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటే 25 ఎకరాలలో ఇంద్ర భవనం కట్టుకుంటే అది మాత్రం గూలగొట్టడు దాని మీద మాత్రం ఈగ వాళ్ళనియరు పేదోడు గుడిసెలు వేసుకుంటే 111 జీవోలో ఇక్కడుండే రైతులను శిక్షిస్తున్నారు పేదోళ్ళను శిక్షిస్తున్నారు మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి కూడా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలన్న ఆలోచన ఉంది తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు నిన్న మన మీరందరూ చూసిండ్రు వరి కుప్పల మీద రైతులు పంట కొనకపోతే రోజుల కొద్ది వారాల కొద్ది కుప్పల మీద పండుకొని గుండెలాగి చచ్చిపోతుంటే కేసీఆర్ గారు మోట అన్నాడు ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా ఢిల్లీకి పోయి అగ్గి ఉట్టిస్తా అన్నాడు మీరందరు చూసిండ్రు కేసీఆర్ ఢిల్లీ పోయిండు 4 రోజులు ఉన్నాడు మళ్ళీ వాపస్ వచ్చిండు ఫామ్ హౌస్ పోయిండు ఢిల్లీలో అగ్గి ఉట్టిస్తలే కాని ఫామ్ హౌస్ లో మాత్రం పెగ్గు పట్టించి పండుకున్నాడా ఇది న్యాయమా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి ఇవాళ పార్లమెంటు నడుస్తుంది ఈ ప్రాంతంలో కానీ పండ్లికి ఇచ్చేటైన రంజిత్ రెడ్డిని ఎంపీగా ఓటేసిండు పార్లమెంటులో ప్రభుత్వం మీద వరి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పార్లమెంట్ సభ్యుడు పార్లమెంటు నుంచి పారిపోయొచ్చుండు గల్లీలో పలగదీస్తా అన్నాడు మరి ఏడున్నాడు ఈ రంజిత్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఇవాళ మీ పార్లమెంట్ సభ్యుడు మీ ఓట్లతో గెలిచినోడు మీ ఓట్లు కొనకపోతే నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తా అని చెప్పి ఆ నుంచి పారిపోయి వచ్చి గల్లీలో దాసుకున్నాడు ఇట్లాంటి దొంగలక చేవెళ్ల ప్రజలు ఓటేసిందని చెప్పి పక్క జిల్లాలో అనుకుంటున్నారు.